జై భవానీ, ఓం శ్రీ మాత్రే నమః. సాములు, ఒక చిన్న విన్నపం సాములు. ఏంటంటే, మనం ఇప్పుడు నేను వెళ్ళిన టెంపుల్స్లలో ప్రతి ఒక్క టెంపుల్స్లో నేను ఎవరిని చూసినా భవానీ 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 భవానీ, అమ్మవారు అమ్మవారు అమ్మవారు. చాలా మంచిగా అనిపించింది సాములు, ఎందుకంటే ఈ 9 రోజులు ఒక అమ్మవారికి ఎంత మంచిగా ఒక అమ్మవారిని చూసుకుంటుందో, కానీ సొసైటీలో బయట అమ్మాయిని అట్లా చూడట్లే. ఎందుకంటే ఈ 9 రోజులు మన అమ్మవారిని ఎంత మంచిగా మొక్కి ఎంత మంచిగా చేస్తున్నామో, మిగతా టైంలో కూడా మాల విరమణలు అయిపోయిన తర్వాత కూడా, దీక్షలు కంప్లీట్ అయిన తర్వాత కూడా, ఇప్పుడైతే ఎట్లా భవానీ అని పిలిచినవో, ఎప్పుడైతే అమ్మ అని పిలిచినవో, ఆ తర్వాత కూడా అమ్మాయిలను ఒక అమ్మ, ఒక భవానీ, ఒక మాత్రేయ ఈ రూపంలో పిలవండి సాములు. ఎందుకు అంటే ఇలా పిలిచినామంటే ఏ మనిషికి ఎలాంటి ఫీలింగ్స్ కానీ ఇవ్వండి, తప్పులు జరగాలి, తప్పులు లాంటివి కానీ చేయడానికి ఆస్కారం ఉండదు సాములు. ఎందుకంటే మన ఇంట్లో అమ్మని ఎట్లా పిలుస్తున్నామో, బయట ఒక అమ్మాయిని కూడా మనం అమ్మ అనే పిలవాలా. ఎందుకంటే ఈ మాలలో నేర్పింది, అమ్మవారి మాల నేర్పేది అదే. ఏం నేర్పుతుంది? అమ్మవారు భవానీ, భవానీ అమ్మవారు భవానీ. బయట కూడా నువ్వు భవానీ అని విలువ, లేకపోతే అమ్మవారు అని విలువ. దీక్షలు ఎట్లున్నావో బయట సొసైటీ ఎప్పటికీ, మిగతా 365 రోజులు సొసైటీ ఎప్పటికీ అట్లానే ఉండాలి. ఇప్పుడైతే ఎంత పూజిస్తున్నామో అమ్మవారిని, బయట అమ్మాయిని కూడా అంత పూజించాలి స్వాములు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి స్వాములు. అట్లా వేసినప్పుడే మంచి మంచిగా అమ్మాయికి రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది. అమ్మాయిలను మిస్బిహేవ్గా చూడరు. ఒక మనిషి మామూలుగా మారితేనే అసటు మన సగటు మనుషులు కూడా మారుతారు స్వామి. ఫస్ట్ మార్పు మన దగ్గర నుంచి రావాలి. ఏ అమ్మాయిని చూసినా కూడా భవానీ మాతే గుర్తుకు రావాలి. జై భవానీ, జై భవానీ, జై మాత, జై జై మాత, ఇదే శ్లోకం రావాలి. జై భవానీ.